ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన అవసరమైన విషయాన్ని తెలుసుకుందాం. నవ్వు, అది కూడా అందమైన నవ్వు, గుడ్ లాఫ్, గుడ్ స్మైల్. మామూలుగా నవ్వు నాలుగు విధాల మంచిది అని కొంతమంది అంటూ ఉంటారు. అమ్మమ్మో, లేదు లేదు, నవ్వు నాలుగు విధాల చేటు అని కొంతమంది అంటూ ఉంటారు. ఏదేమైనా ఎవరెలాగా అన్నా అందమైన చిరునవ్వు ముందు అన్నీ కూడా తీసుకట్టే. ఇలా అంటంలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు. గంటల తరబడి అద్దం ముందు నుంచొని అందంగా ఉన్నామా లేదా అని తగ్గ చెక్ చేసేసుకుంటూ ఉంటాం మనలో చాలామందిని. కానీ అందమైన చిరునవ్వు ఇచ్చేటటువంటి అనుభూతిని, ఆత్మవిశ్వాసాన్ని మరేది ఇవ్వలేదు. వార్డ్రోబ్ని ఎంత చక్కగా అలంకరించినా కూడా, అందులోపల కొత్త కొత్త డ్రెస్సులతో అందంగా సింగారించుకున్నా కూడా స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు అంత అందంగా మరేది కనిపించదు. అందుకే చిన్నపిల్లలు చూడండి, బోసినవ్వుతో నవ్వేటప్పటికి ఎవరినైనా సరే ఇట్టే ఆకర్షించేస్తూ ఉంటారు. ఆనందం, ఆత్మవిశ్వాసం, ఇవన్నీ కూడా నవ్వుతో సాధ్యం. మీరు నిజంగా ఆనందంగా ఉన్న విషయం మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అంటే ముఖ కవళికలు, అలాగే మీ పెదవులు, ఈ లిప్స్ ద్వారా తెలిసిపోతుంది. ఈ సమయంలో రక్తం మెదడుకి ప్రసరిస్తుంది. నవ్వు మెదడుకి ప్రశాంతతని, అలాగే మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మనం ఇతరులని నవ్వుతూ పలకరించామనుకోండి, వాళ్ళ నుంచి జవాబు మరింత పాజిటివ్గా వస్తుంది. దీంతో మనలో ఆత్మవిశ్వాసం, ఆనందం, ఇవన్నీ కూడా మరింతగా రెట్టింపు అవుతాయి, ఎన్హాన్స్ అవుతాయి. మీ చిరునవ్వు ద్వారానే మీలో ఉన్న ఈ పాజిటివ్ గుణాలన్నీ కూడా బయటపడతాయి. దీంతో ఎదుటి వాళ్ళు కూడా మీకు నిజాయితీగా దగ్గర అవుతారు. చిరునవ్వుతో అన్ని రకాల చిక్కులు, అన్ని రకాల అనారోగ్యాలు దూరం అవుతాయి. నవ్వు అందంగా కనిపించడానికి మాత్రమే కాదు, ఆరోగ్యం, అలాగే పనిలో చురుకుదనం, ఇంకా సామాజిక జీవితం, ఇలాంటి వాటన్నిటిలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కళ్ళ ద్వారా ఎదుటి వాళ్ళ భావాలని ఎలాగా అయితే మనం తెలుసుకోవచ్చు, అలాగే నవ్వుతో కూడా ఎదుటి వాళ్ళ భావాలు, అలాగే బిహేవియర్, అంటే ప్రవర్తన, వీటన్నిటిని కనిపెట్టేయచ్చు. సరే, దాని సంగతి అలా ఉంచే, మీరు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళని కూడా మీరు ఆనందంగా ఉంచవచ్చు. యద్భావం తద్భవతి అంటారు ఆయుర్వేదన దీన్ని. ఏదైనా చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఒక చిరునవ్వు నవ్వండి. దీంతో మీ సమస్యలన్నీ దూరమై మనసుకి ప్రశాంతత అనేది కలుగుతుంది. మీ నవ్వు ద్వారా చుట్టుపక్కల వాళ్ళని కూడా ఆనందంగా ఉంచవచ్చు. అందుకే ఎప్పుడు కూడా హాయిగా నవ్వుతూ ఉండండి. బ్రతుకు శాపం కావచ్చు, కానీ నవ్వు వరం. దీనివల్ల ఎదుటి వాళ్ళకి మీ మీద ఒక రకమైనటువంటి మంచి సదభిప్రాయం, ఒక పాజిటివ్ దృక్పథం అనేది ఏర్పడుతుంది. అసలు నవ్వు ఎందుకు మంచిది? అంటే మెడికల్గా చెప్పాల్సి వస్తే, నవ్వు మనసుకి ప్రశాంతతని ఇస్తుంది. అంటే మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది నవ్వు. అడిగి మించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే చూడండి, మనం విషాదంగా ఉన్నామనుకోండి, అప్పుడు అది మన మీద దుష్ప్రభావం చూపిస్తుంది. అదే ఆనందంగా నవ్వుతున్నాం అనుకోండి, ఆ వ్యాధి నుంచి కోలుకోవటానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి. అడిగి మించి నవయవనంగా కనిపించేలా చేస్తుంది నవ్వు. కోపం, చికాకు, వీటన్నిటి దూరంగా ఉంచుతుంది. ఇంకా అన్నిటికీ మించి ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉండేలా చేస్తుంది. అందుకే మీరు ఎంత అనీజీగా ఉన్నా జస్ట్ నవ్వండి. ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉండండి. ప్రతి క్షణం నవ్వుతూనే ఉండండి. అది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సరే, మరి నవ్వమన్నాం కదా, ఎలా నవ్వాలి? అసలు చిరునవ్వుకి ఏమన్నా పద్ధతులు ఉన్నాయా, చిట్కాలు ఉన్నాయా తెలుసుకుందాం. మామూలుగా వెండి ఆభరణాలు, అలాగే బంగారు ఆభరణాలు, వీటిని మనంతా ఎక్కువగా ఇష్టపడతాం, నగలు కదా. కానీ ఈ దంతాలు ఉన్నాయే పళ్ళు, ఇవి మాత్రం వెండి ఆభరణాలలాగా తెల్లగా మెరిసిపోతుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. అంటే ఈ వెండి ఆభరణాలు అన్నీ ఒక ఎత్తు, దంతాలు తెల్లగా ఉండటం ఒక ఎత్తు. అందుకే నవ్వు కూడా అంత స్వచ్ఛంగా ఉండాలి. ఉండాలంటే దంతాలు బాగుండాలి, కాబట్టి దంత సంరక్షణ చేసుకోవాలి. దీంతో మీ చిరునవ్వు అందంగా కనిపిస్తుంది. ఇంకా ఈ పెదవులు, ఇవి నునుపుగా ఆరోగ్యంగా ఉండాలి. ఇవి నునుపుగా ఆరోగ్యంగా ఉంటే దీని బ్యాక్డ్రాప్లో దంతాలు అందంగా కనిపిస్తాయి. అందంగా కనిపిస్తాయి కాబట్టి నవ్వు అందంగా కనిపిస్తుంది. అలాగే ఈ పెదాలపైన స్వచ్ఛమైన చిరునవ్వుని మీరు చిందించగలిగారనుకోండి, అప్పుడు ఈ దంతాలు మరింత అందంగా కనిపిస్తాయి. ప్రతిరోజు కూడా
ఒక పండు అంటే యాపిల్ పండు కానీ జామ పండు కానీ ఏదైనా తీసుకుంటూ ఉండండి. దీంతో ఏం జరుగుతుంది, ఈ లాలాజలం అంటే ఈ సెలైవ అనేది స్టిమ్యులేట్ అవుతుంది, పళ్ళ మీద ఉన్న మరకల్ని ఇది సహజంగా తొలగించేస్తుంది. అలాగే మరొక ఉపాయం, మామూలుగా మనం వంటలకు వాడతామే తినే సోడా, దీన్ని ఈ టూత్ బ్రష్ మీద కొద్దిగా వేయండి, బ్రష్ చేసుకోండి. దీంతో దంతాలు తలతళా మెరిసిపోతాయి. ఈ ప్రక్రియని ఒక 2 నిమిషాలు మాత్రమే చేయండి, అంతకంటే ఎక్కువసేపు చేయకండి. చేస్తే పళ్ళ మీద ఉండేటువంటి ఎనామిల్లు మళ్ళీ దెబ్బతింటుంది, దెబ్బతిని మళ్ళీ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇక ఈ దంతాలకు హాని చేసే పదార్థాలు ఉంటాయి, మద్యం అలాగే ఫుడ్ కలర్స్ వేసినటువంటి ఆహార పదార్థాలు, వీటిని బాగా వీలైనంతగా తగ్గించండి. ఇంకా మరొక ఉపాయం ఉంది, ఈ దంతాల మీద అంటే ఈ పళ్ళ పైన అరటిపండు గుజ్జు ఉంటుంది కదా, దీన్ని కొంచెం తీసుకొని వృత్తాకారంగా ఇలా రుద్దండి. అంటే బనానా, బాగా రైపన్ బనానా తీసుకొని దాంట్లో ఉండేటువంటి ఆ గుజ్జు తీసుకొని చిట్కని వేలికిలాగా దానిపైన ఇలాగా సర్క్యులర్గా రుద్దండి. దీంతో ఈ అరటిపండు గుజ్జులో ఉండేటటువంటి మినరల్స్ పళ్ళ లోపలికి వెళ్తాయి, దంతాలని కాంతివంతంగా చేస్తాయి. ఇక ఈ దంతాలను మిలమిలా మెరిసేలా చేసేటటువంటి ఒక మంచి ఆయుర్వేద టూత్ పౌడర్ తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు, దానిమ్మ పండు పైన ఉండేటువంటి బెరడు ఉంటుందే అంటే తొక్క, దీన్ని ఎండబెట్టి పొడి చేయండి. ఈ బెరడు చూర్ణం 1 చెంచాడు, అలాగే పొగడ చెట్టు బెరడు చూర్ణం 1 చెంచాడు, అలాగే లొద్దుగు చెక్క చూర్ణం 1 చెంచాడు, దీన్ని లోధ్ర అంటారు, అలాగే నల్ల ఉప్పు అంటే కాలా నమక్ 1 చెంచాడు. ఇలా అన్నిటినీ ఆయుర్వేద మూలికల అమ్మేటటువంటి దుకాణం నుంచి తెచ్చుకోండి. అన్నిటినీ కలిపి మనం ఈ పళ్ళ పొడిని సిద్ధం చేసుకోవాలి. అంటే ఒక పాత్రలో 1 చెంచాడు దానిమ్మ పండు పైన ఉండేటువంటి బెరడు చూర్ణాన్ని తీసుకోండి, మీకు మీరే తయారు చేసుకోవచ్చు దీన్ని. అంటే ఈ దానిమ్మ పైన ఉండే తొక్కని తీసి మూలన పెట్టి బాగా ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకొని పొడి చేసుకోవాలి. అలాగే 1 చెంచాడు పొగడ చెట్టు బెరడు చూర్ణం తీసుకోండి, అలాగే 1 చెంచాడు లొద్దుగు చెక్క చూర్ణం అంటే లోద్ర చూర్ణాన్ని తీసుకోండి. అంటే లొద్దుగు చెక్కను విరిచి దాని మన దాల్చిన చెక్కలాగా గ్రైండర్లో వేసి పొడి చేయండి, దాని చూర్ణం కూడా తీసుకోండి. అలాగే 1 చెంచాడు నల్ల ఉప్పు అంటే కాలా నమక్ దీన్ని తీసుకోండి. అన్నింటిని బాగా కలిగి దిప్పి ఒక సీసాలో నిల్వ చేసుకోండి 1 జార్లో. అంతే, ఇది మీకు దంత చూర్ణం సిద్ధమైంది. దీన్ని ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా దంతాలు శుభ్రం చేసుకోవడానికి వాడుకుంటూ ఉండండి. దీంతో దంతాలు చక్కగా ఆరోగ్యంగా అందంగా కనిపిస్తాయి. అంతేకాదు దంతాలు కదలటం, అలాగే పళ్ళు జువ్వమంటం, ఇతర దంత సంబంధ సమస్యలు వీటన్నిటిలో ఇది అమేజింగ్ రిజల్ట్ని ఇస్తుంది, వీటిని తగ్గిస్తుంది. దంతాలు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నాయో అందంగా కనిపిస్తాయి. దంతాలు ఎప్పుడైతే అందంగా కనిపిస్తాయో అప్పుడు అందంగా ఉంటుంది మీ నవ్వు. ఇది నవ్వుకు చిట్కా. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని విశేషాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.